కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నా కుమ్ములాటలు అనేవి కామన్ పార్టీకి ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో అదే తన్నులాట అసలు పార్టీ లేకుండా పోతుంది అనుకుంటున్నా అవే అసంతృప్తులు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే సిన్ నాయకుల రాజీనామాలు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది పార్టీ పరిస్థితి ఏంటన్న దానికంటే నాయకులకు పంతాలు పట్టింపులే ఇప్పుడు ముఖ్యమయ్యాయి గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో నేతల మధ్య కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి అధిష్టానానికి ఆఖరి నిమిషం వరకు తలనొప్పిలే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజీనామా బెదిరింపులు ఎక్కువయ్యాయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి అయింది రాజీనామాలు చేస్తామని నాయకులు చెప్పడం బుజ్జగించడం పీసీసీ వంతైంది గ్రేటర్లో ఖైరతాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది సర్దుకుపోవాల్సిన నాయకులు కయ్యానికి కాలుదూతున్నారు వ్యక్తిగత ఘర్షణలు అన్ని పార్టీ మీద ప్రదర్శించడంతో క్యాడర్ ఇబ్బంది పడుతోంది ఓవైపు బీజేపీ టీఆర్ఎస్ వేగంగా పార్టీని పెంచుకునే పనిలో ఉంటే గ్రేటర్ కాంగ్రెస్ నాయకులకు ఇవేమీ పట్టడం లేదు ఎవరికి అప్పగించిన నియోజకవర్గాల్లో ఆయా నాయకులు టిక్కెట్లు ఇచ్చుకుంటే సరిపోయేది కానీ ఇతరుల ప్రాంతాల్లో వేలు పెట్టడంతోనే అసలుకే ఎసరు వచ్చేస్తోంది సికింద్రాబాద్ పార్లమెంటుతో పాటు సిటీ అధ్యక్షుడి బాధ్యతల్లో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కేంద్రంగా గ్రేటర్లో పంచాయతీ మొదలైంది సికింద్రాబాద్ పార్లమెంటులోని అన్ని డివిజన్లలో తన వర్గానికే టిక్కెట్టు ఇవ్వాలని అంజన్ డిమాండ్ చేశారు గోషామహల్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డివిజన్లలో తాను చెప్పిన వారికి సీట్ ఇవ్వాల్సిందేనన్నారు ఒకవేళ తాను టిక్కెట్లు ఇచ్చిన వారికి బీఫారాలు ఇవ్వకపోతే సిటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని పీసీసీ చీఫ్ ఉత్తమ్మకు స్పష్టం చేశారు అంజన్ కుమార్ యాదవ్ ఇక గోషామహల్ నియోజకవర్గంలో ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆరు డివిజన్లకు అభ్యర్థులను ఫైనల్ చేశారు ఫారాలు మాత్రం అంజన్ తన వర్గానికి చెందిన ఒకరికి ఇవ్వాలని పీసీసీ మీద ఒత్తిడి చేస్తున్నారు దీంతో విక్రమ్ గౌడ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు ఓ అడుగు ముందుకేసి గోషామహల్లోని మిగిలిన ఐదు డివిజన్లలో బరిలో ఉన్న అభ్యర్థులను కూడా నామినేషన్ ఉపసంహరిస్తామని ప్రకటించారు ఓవైపు ఎన్నికలకు గడువు దగ్గర పడింది సమయం తక్కువ ఉందని పీసీసీ చెప్తుంటే ఉన్న సమయం అంతా కూడా నాయకులు పంచాయతీలకు పరిమితమయ్యారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో నామినేషన్ల గడువు ముగిసే వరకు కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడం అంటేనే కుమ్ములాటలు ఎంతవరకు వెళ్లాయన్నది అర్థం చేసుకోవచ్చు అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సికింద్రాబాద్ పంచాయతీని సెటిల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రచారంలోకి వెళ్లాల్సిన నాయకులంతా ఇప్పుడు పంచాయతీలు సెటిల్ చేసే పనిలో పడ్డారు నేతలకు బుజ్జగింపులు చేస్తున్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ కూడా విక్రమ్ కు ఫోన్ చేసి బుజ్జగించారు పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడైనా సర్దుకుపోవాల్సిన నాయకులు తగ్గేదే లేదంటున్నారు తమ వర్గానికే ఎక్కువ టిక్కెట్లు ఇప్పించుకునేందుకు అలకలు పోనుతున్నారు పంచాయతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీ మరింత పలచన పడుతుందని తెలిసినా పంతాలు పట్టింపులకు పోతున్నారు నాయకులు